గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. ఇక అప్డేట్ చూస్తే, ఆస్తుల కోసం అనుబంధాలను తెంపేసుకుంటున్న కాలం ఇది. బతికి ఉన్నప్పుడు కాదు, చచ్చిన తర్వాత కూడా పైసలే ప్రధానమవుతున్నాయి. మానవ సమాజం తలదించుకునే అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో వెలుగుచూసింది. తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని ఆస్తుల కోసం పంచాయతీ పెట్టుకున్నారు కన్నపిల్లలు. మృతురాలు లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే మృతి చెందాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ నేరేడుచర్లలోని చిన్న కూతురు వద్ద ఉంటున్నారు. 3 రోజుల కింద లక్ష్మమ్మ కాలు జారి కింద పడి చనిపోయారు. అయితే ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. పంపకాలు కొలిక్కి వస్తేనే తలకొరివి పెడతానంటూ కుమారుడు పట్టుబట్టాడు. దీంతో లక్ష్మమ్మ మృతదేహం 3 రోజులుగా ఇంట్లోనే ఉంది. చివరికి ఊరి పెద్దలు, పోలీసులు కల్పించుకుని నచ్చజెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రత్యక్ష 9 మాసాలు మోసి కనిపించినటువంటి తల్లి అనారోగ్యంతో మృతి చెందితే తల్లి అంత్యక్రియలు జరపకుండా ఆస్తి తగాదాలతో ఆ తల్లి పేరు మీదటువంటి ఆస్తుల పంపకాలను పంచాయతీ పెట్టి తల్లికి అంత్యక్రియలు చేయకుండా 3 రోజులుగా మృతదేహాన్ని ఫ్రిజర్ లోనే ఉంచినటువంటి అనాగరిక చర్య, అమానవమైనటువంటి చర్య నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో ఈ కన్నీరు పెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. వెంకట లక్ష్మమ్మ, అదేవిధంగా ఇద్దరు కూడా దాదాపుగా 3 ఏళ్లుగా చిన్న కూతురు వద్దే ఉంటుంది. లక్ష్మమ్మ పేరు మీద దాదాపు 25 లక్షల రూపాయలు ఉన్నట్టుగా వడ్డీలకు ఇస్తున్నట్టుగా కూడా కొడుకులు పంచాయతీ పెట్టారు. అనారోగ్యంతో ముంచినటువంటి లక్ష్మమ్మ అంబులెన్స్ లో ఉండగానే ఒక కొడుకు, 3 కూతుర్లు కూడా ఈ పంపకాలు తెగాలి, ఈ 26 లక్షల రూపాయలు ఎవరెవరికి వడ్డీలకు ఇచ్చారు, ఆ వడ్డీలకు సంబంధించిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటూ ఒక్కసారిగా గొడవ పడ్డారు. వాళ్ళకు వాళ్ళు ఘర్షణ కూడా చేసుకోవడం జరిగింది. దీంతో ఊరి చివరిలోనే అంబులెన్స్ ను ఉంచి లక్ష్మమ్మ పేరు మీద ఉన్నటువంటి 20 తులాలటువంటి బంగారం, అదేవిధంగా 26 లక్షల రూపాయల డబ్బులు ఎవరికి పంచారు, ఎవరికి అందించారు అనేది కూడా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గొడవ జరిగింది. దీంతో ఊరవతలని అంబులెన్స్ లోనే లక్ష్మమ్మని ఉంచి వాళ్ళు తగులాడుకున్నారు. దీంతో 2 రోజులుగా ఊర్లోనే ఫ్రిజరింగ్ లోనే లక్ష్మమ్మ హృదయాన్ని ఉంచి ఈ పంచాయతీ తెగేంత వరకు కూడా మేము తలగొరుగు పెట్టాం. అదేవిధంగా దశదిన కర్మలకు సంబంధించి, అంత్యక్రియలకు సంబంధించి కూడా ఖర్చు ఎవరం పెట్టుకోమంటూ అక్కడ అనాథగా ఆ శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది ఆ నోట ఈ నోట పడి పోలీసుల వద్ద జరిగింది. ఈ రోజు ఉదయాన్నే పోలీసులు, ఊరి పెద్ద మనుషులు ఒకటై, వారి ఒక కుమారుడు, అదేవిధంగా 3 కుమార్తెలను పిలిచి వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఊరి పొరుగు పరుగు పోతా ఉంది, సమాజంలో తలదించుకున్నటువంటి ఘటన కాబట్టి మీరందరూ కూడా ఆస్తి తగాదాలు, పంపకాలు ఏమైనా ఉంటే దశదిన కర్మలు అయిపోయిన తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చేసుకోవాలని ఒక సర్దు చెప్పారు. ప్రస్తుతానికైతే జోక్యంతో, పెద్ద మనుషుల జోక్యంతో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా కూతుళ్ళు ఎవరు కూడా ఆ ఇంటి దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. ఉన్న ఒక కొడుకు కూడా హైదరాబాద్ లో ఉంటారు, ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అంత్యక్రియలు అయిపోయినప్పుడు కూడా దశదిన కర్మ సంబంధించి ఎవరు చేస్తారు, ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారని కూడా వాళ్ళ 4 కూడా కన్న కడుపులో ఉన్నటువంటి 4 కూడా తగులాడుకుంటూ ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే అంత్యక్రియలు పూర్తయిపోయినప్పుడు కూడా ఈ ఘటన చర్చాచనీయమైంది. 26 లక్షల కోసం కన్న తల్లి మృతదేహాన్ని 2 రోజులుగా ఆ విధంగా అనాథగా వదిలించినటువంటి వారిని ప్రతి ఒక్కరు చూస్తూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవద్దు, ఊరికి అరిష్టం అంటూ కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు పూర్తయ్యి ఈ దశమిదిన సంబంధించి, అదేవిధంగా ఇతర ఖర్చులకు సంబంధించి కూడా పెద్ద మనుషులు సర్ది చెప్పినా కూడా వీరు వినలేదు. ఎవరికి వారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రత్యక్ష. రైట్ రాము.